ఏఐటీయూసీ వైఎస్ఆర్టీయూసీ టీఎన్టీయూసీ స్వతంత్ర సంఘాలు కలిపి మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పురమామిళ్ల సుబ్బారాయుడు, పరుచూరి ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు సోమశంకర్లు మాట్లాడుతూ డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ వర్కర్స్ సమ్మెలో మున్సిపల్ కార్మిక సంఘాలు పాల్గొనాలని, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని పరిమితం చేస్తారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారని, ఈ దశలో మున్సిపల్ కార్మికులకు సమ్మె శరణమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోము ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితి, కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సెంట్రల్ పిఆర్సీ చెప్తా ఉన్నా లేదా స్టేట్ పిఆర్సీలలో ప్రకటిస్తా ఉన్న వాటి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి లేనటువంటి పరిస్థితి. కార్మికులు ఆఫీస్లోకి ఎంటర్ చేసి వాళ్ళని ఉద్యోగులుగా చిత్రీకరించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళకి ఆఫీస్ కంపెనీకి ఇచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళని లక్షాధికారులను చేయడానికే ఇవాళ ప్రభుత్వం చేసింది. పర్యవసానంగా వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారికి లేదా చేయూత వంటి పథకాలు కానీ, వాళ్ళ పిల్లల చదువులకు ఇవ్వాల్సినటువంటి విద్యార్థీవన కానీ, అమ్మఒడి కానీ, వాళ్ళ ఇంజనీరింగ్ కార్మికులకు ఉండబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలలో సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించాలని చెప్పేసి మేము వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కరోనా విపత్తులో పనిచేసి మరణించినటువంటి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి ఎక్స్పెన్షను ఈ ప్రభుత్వం ఇంతవరకు నివేదికలు తీసుకున్నటువంటి పరిస్థితి, వారికి కుటుంబాలకు న్యాయం చేయనటువంటి పరిస్థితి, పర్మనెంట్ కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నా వారి స్థానాలలో భర్తీ చేయకపోవడం మూలంగా ఇవాళ కార్మికులను సచివాలయాలకు మళ్లించడం ద్వారా కార్మికులు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, అసలు ఉన్నారా లేదా అనేటువంటి పరిస్థితి కూడా తయారయ్యి ఉన్న వాళ్ళపైన పనిభారం అనేటువంటి ఏర్పడతా ఉంది. ఈ దశలో ఈ మా సమస్యలపైన దాంతోపాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంటు 2021 నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలుగా ప్రభుత్వం మంజూరు చేయాలి, కానీ అటు మంజూరు చేయకుండా వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఆగస్టు 2023 ఆగస్టు నాటికల్లా జీపీఎఫ్ ఖాతాలు తెరుస్తామని చెప్పి ప్రభుత్వం వాటిని కూడా